అండి నేను చాలా సిన్సియర్గా బిలీవ్ చేసేది ఏంటంటే అండి భగవద్గీతలో కర్మణ్యవాది కారస్తే అంటే అంత ఆ శ్లోకాన్ని మొత్తం జీవిత జీవితాన్ని నడిపేసి అంత ఇది లేదు కానీ నాకు బట్ దాన్ని నమ్ముతానండి సో ప్రయత్నం వరకే నేను చేయగలను నా ప్రయత్న లోపం లేకుండా నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలను అంత ఎఫర్టు పెడతాను నా యాక్టర్స్తో పెట్టిస్తాను నా టెక్నీషియన్స్తో పెట్టిస్తాను ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతాను ఎంత అద్భుతంగా ప్రమోట్ చేయాలో శక్తివంచన లేకుండా అంత అద్భుతంగా ప్రమోట్ చేస్తాను సార్ వన్స్ దట్ ఈస్ డన్ వన్స్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్ దెర్ ఈస్ నథింగ్ ఐ కెన్ డూ ఆ తర్వాత జరిగే సంఘటనల మీద నాకు ఎటువంటి ఏమంటారు కంట్రోల్ లేదు ఆడియన్స్ చూడాలి ఎంతమంది చూస్తారు ఏ విధంగా చూస్తారు ఎన్నిసార్లు చూస్తారు ఎన్ని రోజులు చూస్తారు అనేది కంప్లీట్లీ అప్ టు ద ఆడియన్స్ అండి సో అది నా చేతుల్లో లేదు సినిమా మేకింగ్లో అంటారా ఇప్పటివరకు మాట్లాడాను వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్ దాని మూలంగా నాకు నా సినిమా ప్రేక్షకులకు ఎంత అద్భుతంగా రీచ్ అవుతుంది అని దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళిద్దరితో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే నేను ఒక సినిమాని ఒక మూడు వందల రోజులు షూట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ మూలంగా వేస్ట్ అయిన రోజు ఈ మూలంగా వేస్ట్ అయిన రోజులు ఒక ఇరవై ఇరవై రోజులు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇదే ముప్పై ఏళ్ళు పైను వచ్చినాయి ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి వెనకాల ఎనకాల బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల లక్షల కోట్ల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నా చచ్చిపోతాం అన్నా చచ్చిపోతాం అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సెట్లో జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అన్న వచ్చి కంప్లైంట్ చేస్తాడు ఈ నేమో ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్ లేదా లేదే నేను నా లైన్స్ చూసుకుంటున్నానే అంటాడు ఏ జక్క నా గిల్లేడు అంటాడు నేను గిల్లేది సార్ అంటాడు ఎగ్జాస్ రేషన్ లేకుండా పది పదిహేను నిమిషాలు వెళ్తా ఉంటాదండి చూడలేదా మీరు ఎప్పుడు ఆపాలి మీరు చూడలేదు మీరు చూడలేదా చూసి ఏం చేశారు పెదరా కూర్చు ఏం చేశారు ఎవరి నప్పడంది ఈ రోజు అక్కడ కూర్చోని నేడు అండి తప్ప ఆ రోజు ఏం చేశారు ఆపేరా మీరు ఆపేరా నా మీద దాడి నాపేరా మీరు ఖండించారా మీరు ఆ హలో హలో నా మీద దాడి చేస్తుంటే ఆపేరా మీరు ఎవరు దాడి చేశారు ఏది ఎవరు ఎవరు దాడి చేశారు ఆగండి అనుకుంటే అక్కడ తగిలింది అది ఎవరు ఎవరు దాడి చేశారు చెప్పు అదే అడుగుతా అదిగో సార్ సార్ రాజమౌళి గారు ఐ హావ్ సార్ రాజమౌళి గారు రాజమౌళి గారు చెప్పండి సార్ సార్ దిస్ ఇస్ రాజేష్ మన్నే ఐ హావ్ టూ క్వశ్చన్స్ సార్ లాస్ట్ ప్లీజ్ సార్ మొన్న ఫస్ట్ రామ్ చరణ్ ఫోటో చూపించారు ఫస్ట్ ఆరు టైటిల్స్ లో అంటే అల్లూర్ సీతారామరాజు వయసు ఎక్కువ కాబట్టి రామ్ చరణ్ పెట్టి తర్వాత తారక్ పెట్టారా ఇంకొకటి వాళ్ళిద్దరు చూపు ఒకే సైడ్ ఉందండి అంటే వాళ్ళలో స్నేహం ఉంది వైరం ఉంది ఒకళ్ళ వరకు ఒకరిద్దరు ఇద్దరు చూస్తున్నట్టు చూపించచ్చు కానీ ఇద్దరు ఒక లక్ష్యం ఒకటే అని అలా పెట్టారా అంత ఆలోచన చేయలేదండి ఉందండి ఇద్దరు రాజమౌళి వైపు చూస్తున్నారు సమాధానం ఇంకా సమాధానం చెప్పలేదు వయసు గురించి ఆలోచించలేదండి వయసు ఎక్కువ వయసు తక్కువ అని ఆలోచించలేదు యాక్చువల్గా తారకే ఒక సంవత్సరం పెద్దోడు నా వయసు గురించి అల్లూరి సీతారామన్ ఇక్కడ అడిగింది అల్లూరి సీతారామన్ గారు వయసు పెద్ద గా నేను సంవత్సరం పెద్దోడ్డు ఇవన్నీ ఎందుకండి ఇక్కడ ఏమండి మీరు కూడా ఎందుకండి అలాంటి ప్రశ్నలు మీరు ఇప్పుడు రాజమ నా వయసు గురించి నా వయసు గురించి ప్రస్తావన అవసరం ఇక్కడ నేను అడిగింది అల్లూరి సీతారామన్ గారు వయసు పెద్ద కాబట్టి కొమరా కన్నా అల్లూరు సీతారా వారం పెద్దవాడు కాబట్టి ఆయన ముందు పెట్టారని నేను అనుకున్నా ఆహా ఇక్కడ అంటే ఆ ఓకే సారీ అర్థం కాలేదు కాదు ఇప్పుడు అంటే ఎవరు ఫస్ట్ ఉన్నట్టు ఎవరు వెనక ఎవరి వెనకాల అల్లూరి సీతారాంరాజు ఫస్ట్ ఉన్నాడు అతను వయసు ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు తారక్ అటు చూస్తున్నాడు కదా తన వెనకాల శరణ్ ఉన్నట్టు కదా అది మీరు అలా చెప్తారు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చూస్తున్నా కాబట్టి వీళ్ళిద్దరు చూస్తున్నాం వీళ్ళు హాయ్ 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 థిస్ ఈస్ సత్య ఫ్రం ఎబిపి దేశం ఇక్కడ సార్ రాజమౌళి గారు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ దాని దగ్గర ఒకసారి రండి దాని గారు ఒకసారి రండి సార్ మీరు రండి ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు చెప్పండి మీరు ఫిక్స్ అయిపోతే ఎలాగా ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు చెప్పండి దిస్ ఇస్ సత్య ఫ్రమ్